హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహిద టాక్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయేది సో క్లాత్స్ చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? సో మా పిన్ని మస్కెట్ నుండి వచ్చేటప్పుడు పిల్లల కోసం అవన్నీ కూడా తీసుకుని వచ్చారండి. సో పిల్లలకి సంబంధించిన స్వెటర్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళే ఫ్రాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మా పిన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారండి. జిషికి, జున్నుకి, అలాగే ఆశుకి, ఆరుకి కూడా తీసుకొచ్చారు. చెల్లి అవి తీసుకొని వెళ్ళిపోయిందనమాట. సో ఇవైతే నావి. ఇవన్నీ కూడా పిన్ని వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి పంచేస్తుందండి. నాకు, దినీషాకి, చెల్లికి, ముగ్గురికి కూడా సమానంగా పంచుతుంది. సో అవి యాలకులు, అవి బాదం పప్పు, కిస్మిస్, అలానే ఈ గెలాక్సీ చాక్లెట్స్. చాలా ఇష్టం కదండి చాలామందికి. అవి కొబ్బరి చాక్లెట్స్ అండి. సో గెలాక్సీ ప్యాకెట్ అన్నమాట. ఇవి ఎరేజర్స్, జిషికి సంబంధించిన స్టేషనరీ సామాన్లు అనమాట. సో ఇవి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, నెయిర్ పాలిష్, అవన్నీ కూడా ఆడపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇవి డైలీ యూస్ చేసుకునే పెన్సిల్స్ అండి, నార్మల్ పెన్సిల్స్. సో ఇప్పుడు చూపించేవి స్కెచ్ పెన్సిల్స్లా ఉండే కదండి, కలర్ పెన్సిల్స్ అనమాట. బార్డర్స్ అవి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సో ఇవి ఓరియో బిస్కెట్స్. ఇది నాకు తీసుకొచ్చిన వాచ్ అనమాట. దాని పక్కది జిషిది, ఒకటి జున్నుది. సో ఇవి పిల్లలకి పెట్టట్లేదండి. చూడండి, అది పర్ఫ్యూమ్ బాటిల్, పక్కనే రెండు టూత్పేస్ట్లు అనమాట. దాబర్ హెర్బల్ అంట, దాబర్ రెడ్ అంట. సో ఇవి నెయిల్ కట్టర్స్, ఈ గొడ్డలి అరకంటారండి దాన్ని, నిప్పులకి రాసుకుంటారు. సో ఇదైతే పర్ఫ్యూమ్. ఇలా అందరికీ సారిపడా సామాన్లు పిన్ని ఎవరి వాళ్ళకి ప్యాకింగ్స్ చేసి తీసుకొస్తారు. సో ఇవైతే నేను మీతో షేర్ చేసుకోలేదండి. ఎప్పటి నుండో ఇది ఇలానే ఉంటుంది. ఇప్పుడు పిన్ని మస్కెట్ తిరిగి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ వీడియో నేను షేర్ చేసుకున్నాను. సో ఈ నేటీలు అవి అమ్మ పంపించారనమాట. సో అమ్మ పాలు తాలికలు చేసిందండి, అలానే చికెన్ కర్రీ, అలానే కొంచెం చింత చిగురు, పచ్చిరొయ్యలు కూర. వీటితో పాటుగా నాన్న ఫ్రూట్స్ ఏవో తీసుకుని వచ్చారంట. సో పిన్ని వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఫ్రూట్స్, స్వీట్లు, హాట్స్ ఇవన్నీ కూడా పిల్లల కోసం పంపారు. సో ఇప్పుడు పిన్ని వచ్చి నేను చూపించాను కదా, ఇప్పుడు పిన్ని మస్కెట్ తిరిగి వెళ్ళిపోతున్నారండి. సో ఆ సెండ్ ఆఫ్ అవి ఎలా జరిగాయో నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నాను. నేను తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్తున్నానండి. జున్నును తీసుకుని జిషిని స్కూల్కి పంపించేసిన తర్వాత బస్టాండ్కి వెళ్ళిపోతున్నామండి. సో హైదరాబాద్ బస్ మార్నింగ్ 10:30కి ఉంది అని చెప్తే నేను జిషిని స్కూల్కి పంపించేసాక నేను, జున్ను అలా వెళ్తున్నామన్నమాట. మనమైతే వచ్చేసాం తణుకు బస్టాండ్కి. సో పిన్ని వాళ్ళ కోసం అయితే మేము ఎదురు చూసాము. కొంచెం సేపటికి పిన్ని, దినీష వాళ్ళ హస్బెండ్ పాపని తీసుకొని వచ్చేసారు. సో చాలా ఎమోషనల్గా ఉన్నారు. పాపం హన్నుగడు పడుకొని ఉంది, నా చేతిలోనే ఉంది. సో పిన్ని అయితే పాపం పాపని వదలలేక వెళ్తుంది. అంతకుముందు దినీషని ఒక్కవాడినే వదిలి, ఇప్పుడైతే దినీషతో పాటు పాపను కూడా. పాపం చాలా ఎమోషనల్ వీడియో ఇది. సో పిన్నిని పంపించేసిన తర్వాత దినీష వాళ్ళు అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూడటం వెళ్ళిపోయారు. నేనైతే ఇటు రిటర్న్ వచ్చేసానండి. సో వచ్చిన తర్వాత మాము టిఫిన్ తీసుకున్నారండి. సో నేను ఏదైనా తిని బస్ ఎక్కితే వామిటింగ్స్ అయిపోతాయి అని చెప్పి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేశాను. సో ఈవినింగ్ జిషి వచ్చిన తర్వాత నేను, జున్ను, జిషి అమ్మ వాళ్ళ ఇంటికి మా తమ్ముడు పంచల ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్తున్నాము. ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 5:15 అవుతుందండి. సో ఏలూరు వెళ్ళేటప్పటికి కొంచెం చీకటి పడింది, 7:30 అవుతున్నట్టుంది. ఎందుకంటే కాలేజెస్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళు ఎక్కి బస్సు ఆగి చాలా స్లోగా వెళ్ళిందనమాట. సో నాన్నగారు అయితే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళారు. సో ఇంటికి వెళ్ళేటప్పటికి ఏలూరులో కొంచెం నాన్న పని అవి చూసుకొని వెళ్ళేటప్పటికి 8 or 8:30 అవుతుంది అనుకుంటా. నేను టైం సరిగ్గా చూడలేదండి. మా స్ట్రీట్కి అయితే వచ్చేసాం. అమ్మ అయితే ఎక్కడున్నారు అని ఫోన్లు చేస్తూనే ఉందండి. సో అలా అయితే మేము మా ఇంటికి వచ్చేసాం. అదుగుండి టైము 8 అయింది. అమ్మ అయితే చెల్లికి తీసుకువెళ్ళడానికి, అలానే నేను కూడా తీసుకుని వెళ్ళడానికి రవ్వ లడ్డూలు అలాగే కొబ్బరి గుండలు చేసింది. అమ్మ డిన్నర్లోకి చికెన్ బిర్యానీ అయితే చేశారు. సో హాయిగా తినేసి పడుకున్నాం. ఈ వీడియో అయితే ఇలా అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.